నమస్కారం. మనం ఏదైనా పురాతనమైన కట్టడాల దగ్గరికి ప్రత్యేకమైన ప్రదేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించిందని చెప్పి ఆ ప్రదేశం దగ్గర రాసి ఉంటుంది. అసలు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, దీని వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది, మన భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎన్ని ఉన్నాయి, ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రండి, ముందుగా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక అనుబంధ సంస్థగా నవంబర్ 16, 1945 లో మొదలైంది. అయితే నవంబర్ 4, 1946 నుండి అమల్లోనికి వచ్చింది ఈ సంస్థ. యునెస్కో ఈ సంస్థను అంతర్జాతీయంగా ఎంతో మంది మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యావంతులతో ఈ సంస్థను ప్రారంభించింది. యునెస్కో అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అర్థం. దీన్నే తెలుగులో ప్రపంచ వారసత్వ సంపదగా చెబుతారు. ఈ సంస్థ అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, శాంతిని, సంస్కృతిని పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థ పారిస్ నగరంలో ఉన్నది. యునెస్కోలో ఇప్పటివరకు 194 పైగా దేశాలు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో 2022 సంవత్సరం నాటికి 1157 వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించడం జరిగింది. ప్రపంచంలోనే భారతదేశం వరల్డ్ హెరిటేజ్ సైట్ విషయంలో 6వ స్థానంలో ఉన్నాము. ఇప్పుడు మనం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందడం వల్ల ఏం ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం. రండి, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత శిథిలావస్థలో ఉన్న స్మారక చిహ్నాలను, కట్టడాలను, ముఖ్యమైన ప్రదేశాలను రక్షించుకోవడానికి ముఖ్యంగా ఈ యునెస్కో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఒక ప్రాంతానికి లేదా కట్టడానికి యునెస్కో గుర్తింపు వచ్చిందనుకోండి, ఆ ప్రాంతం ప్రపంచంలోనే పాపులర్ అయిపోతుంది. ఎక్కువ మంది విదేశీ టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలని తెలుసుకుని మరీ వస్తూ ఉంటారు. అందువల్ల ఆ ప్రాంతం మొత్తం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరితే వాటి మరమ్మతుల నిమిత్తం ప్రత్యేక నిధులు కూడా ఈ సంస్థ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎప్పటికప్పుడు రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా వారసత్వ సంపదగా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతంలో ఎటువంటి విధ్వంసకర సంఘటనలు గాని పారిశ్రామికీకరణ పేరుతో అంటే ఫ్యాక్టరీలు కట్టడం, సెల్ టవర్లు ఏర్పాటు చేసి ఆ ప్రదేశాన్ని పాడు చేయడమే కాకుండా కబ్జా చేయడానికి కూడా అవకాశం లేకుండా యునెస్కో చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రదేశంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు నిషేధిస్తూ ప్రత్యేకమైన బలగాలతో ఎప్పటికప్పుడు సెక్యూరిటీని అందిస్తుంది. అంతేకాకుండా ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్దాలు వంటివి సంభవించినప్పుడు ఆ యుద్ద సమయంలో ఈ వారసత్వ ప్రదేశాలకు ముప్పు వాటిల్లకుండా ఒక ఒప్పందం కూడా ఉంటుంది. ఆ ఒప్పందం ప్రకారం దేశాల మధ్య సాగే యుద్దాల సమయంలో ఈ హెరిటేజ్ సైట్లకు మాత్రం ఎటువంటి హాని కలగకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. పురాతన చిహ్నాలకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కనుకనే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోసం అన్ని దేశాలు తొందరపడతాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే గా జరుపుకుంటారు. ఈ సంస్థ 4 సంవత్సరాలకు ఒకసారి సభ్యులను ఎన్నుకుంటుంది. ఇదంటే ప్రపంచ వారసత్వ సంపద యొక్క చరిత్ర. మరి మన భారతదేశంలో 40 వరకు యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో 32 సంస్కృతికి సంబంధించినవి, 7 పర్యావరణానికి సంబంధించినవి, ఒకటేమో మిక్స్డ్ విభాగంలో ఉన్నాయి. ఇప్పుడు అదేంటో కూడా తెలుసుకుందాం. రండి, భారతదేశంలో మొట్టమొదట ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీన్నే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 1983లోనే అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. 1983లోనే మహారాష్ట్రలో ఉన్న ఇల్లోరా కేవ్స్, 1983లోనే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా ఫోర్ట్, కోనార్క్ సన్ టెంపుల్ 1984లో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది, 1984లో తమిళనాడులో ఉన్న మహాబలిపురం, 1985లోనే కజరంగి నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో ఉంది, 1985లోనే అస్సాం రాష్ట్రంలో ఉన్న మానసా అభయారణ్యాలు, 1985లోనే రాజస్థాన్లో ఉన్న కియోలాడియో నేషనల్ పార్క్, 1986లో గోవా చర్చిలు, కాన్వెంట్లు, 1986లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుజరాహో, 1986లోనే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపి దేవాలయాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫతేపూర్ సిక్రి 1986లో గుర్తించారు, 1987లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పట్టడకల్ వద్ద స్మారక చిహ్నాలు, మహారాష్ట్రలో ఉన్న ఎలిఫెంటా గుహలు 1987లో గుర్తించడం జరిగింది. 1987లో చోళ ఆలయాలైన బృహదేశ్వరాలయం, 2004లో ఐరావతేశ్వరం, ఈ రెండు కూడా తమిళనాడులో ఉన్నాయి. ఈ రెండింటిని కూడా గుర్తించడం జరిగింది. సుందర్బన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉన్నది, 1987లో గుర్తించడం జరిగింది. నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది, 1988లో గుర్తించారు.
సాంచి వద్ద ఉన్న బుద్ధుని స్మారక చిహ్నాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 1989లో గుర్తించారు. హుమాయూన్ సమాధి 1993లో గుర్తించడం జరిగింది. ఇది ఢిల్లీలో ఉన్నది. ఢిల్లీలోనే ఉన్న కుతుబ్ మినార్ 1993లోనే గుర్తించారు. పర్వత ప్రాంతాల్లో ఉన్న రైల్వేలని 1999 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. ఇవి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ మధ్య ఉన్నాయి. మహాబోధి ఆలయ సముదాయం 2002లో గుర్తించడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. భీమ్ బేల్కా రాక్ షెల్టర్స్ 2003 సంవత్సరంలో గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఇది ఒక రైల్వే స్టేషన్, మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. 2004లో గుర్తించారు. చంపానేర్ పావగఢ్ ఆర్కియాలజీ పార్క్ 2004లో గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. రెడ్ సోర్ట్ కాంప్లెక్స్ 2007లో గుర్తించారు. ఢిల్లీలో ఉన్నది. జైపూర్ లో ఉన్న జంతర్ మంతర్ ని కూడా గుర్తించారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 2010లో గుర్తించారు. పశ్చిమ కనుమలు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు మధ్య ఉన్న పశ్చిమ కనుమలని 2012లో గుర్తించారు. రాజస్థాన్ కొండ కోటలు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. 2013లో గుర్తించారు. 2014లో పటాన్ లో రాణీ కా వావ్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. 2014లో గుర్తించారు. నలంద బీహార్ రాష్ట్రంలో ఉంది. 2016లో గుర్తించారు. కంగ్ చెండ్ చోంగా నేషనల్ పార్క్ సిక్కిం రాష్ట్రంలో ఉంది. 2016లో గుర్తించారు. లేక్ ఆర్టిసియర్ ఆర్కిటెక్చరల్ వర్క్ చండీగఢ్ లో ఉంది. 2016లో గుర్తించారు. అహ్మదాబాద్ చారిత్రక నగరం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 2017లో గుర్తించారు. ముంబైకి చెందిన విక్టోరియన్ గోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. 2018లో గుర్తించారు. జైపూర్ సిటీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 2019లో గుర్తించారు. కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 2021లో గుర్తించారు. ధోలావీరాలో ఉన్న హరప్ప గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 2021లో గుర్తించారు. ఇవే కాకుండా 52 తాత్కాలిక నామినేషన్ జాబితాలో కూడా చేర్చబడ్డాయి. చూసారు కదా ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్లు ని, నేనైతే మన దేశంలో 11 వరకు వరల్డ్ హెరిటేజ్ సైట్లు చూసాను. మీరు కూడా ఏదైనా చూసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.